నోట టీవీకి స్వాగతం. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. కొంతమంది ఆహారం నమిలేటప్పుడు నాలుకను ఖర్చుకుంటూ ఉంటారు. దీని ద్వారా కొందరికి పొక్కులు, కొన్ని బొబ్బులు, ఇంకా గాయాలు కూడా అవుతూ ఉంటాయి. కానీ కొందరికి సహజంగానే నోటి పొక్కులు వస్తూ ఉంటాయి. నోటి పొక్కులు రావడం అనేది తీవ్ర అనారోగ్యానికి సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల నోరు పొక్కడం, ఇంకా నోట్లో బొబ్బలు రావడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యని నెగ్లెక్ట్ చేసినప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలకి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు నోటిపూత ఎందుకు వస్తుందో అని తెలుసుకుందాం. సరైన ఆహారం తీసుకోకపోవడం, లవణం నూనె ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, విటమిన్ బి12 లేకపోవడం, మినరల్స్ లోపించడం మొదలైనవి నోటిపూత సమస్యకు కారణాలు. అలాగే కడుపు వేడి తరచుగా నాలుకపై బొబ్బలు కలిగిస్తుంది. ఇది సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, కడుపులో ఆమ్లత్వం పెరగడం మొదలైనవి. అయితే నోటిపూత పునరావృతమైతే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇప్పుడు నోటిపూత ద్వారా ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. పుండ్లు మాని, జ్వరం, నొప్పి, బరువు తగ్గడం, ఆయాసం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అదేవిధంగా నిరంతర నోటిపూతల, కడుపు పూతల, కాలేయ సమస్యలు లేదా కొన్ని రకాల పేగు వ్యాధికి సంకేతం కావచ్చు. అయితే ఇప్పుడు నోటిపూతకి ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలో తెలుసుకుందాం. తులసి ఆకులు అనేక ఔషధ గుణాలు కలిగిన ఔషధ మూలిక. ఎక్కువగా నోటిపూతలకి ప్రధాన కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు. ఈ అల్సర్లు వచ్చినప్పుడు తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమలవచ్చు. ఇలా రోజు చేస్తే మొటిమలు కూడా పోతాయి. నోటి అల్సర్లను తగ్గించడంలో కొబ్బరి నూనె కూడా ఉపయోగపడుతుంది. నోటిలో బొబ్బలు వస్తే గంటకోసారి కొబ్బరి నూనె రాయాలి. కాకపోతే కొబ్బరి నూనెతో పావుగంట సేపు పుక్కలిస్తే నోటిపూత నయమవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నోటా టీవీ.